యోహాను రాసిన ప్రకటన గ్రంథం 3:7 చదువుకుందాం. 7 చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము దూతకు ఇలాగ రాయము. దావీదు సాహసచర్య కలిగి ఎవడము వేయలేకుండా తీయవాడను, ఎవడము తీయలేకుండా వేయవాడును అయిన సత్వ స్వరూపేము పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యములు వేయుకుని నా నామము ఎరుగునా లేదు. ఇది ఒక సంతు నీ ఎదుట తీసుకున్నా దానిని ఎవడూ వేయలేను. యూదులు కాకే తాను యూదులు అని చెప్పుకొని అబద్ధనాడు సాతాను సోమకు వారిని రప్పించడం. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుకునని తెలుసుకున్నట్లు చేస్తాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనక భూనివాసులను శోధించటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. నేను త్వరగా వచ్చున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండాట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసిన అందులో నుండి వాడు ఇక మీదకి ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొక్క నుండి దిగివచ్చుచున్నా నూతనమైన ఎరుషులేమను నా దేవుని పట్టణకు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసదను. చెడిగిన వాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట పేరునుగా ప్రార్థించుకున్నా. సర్వశక్తి గల తండ్రి, గలమైన ప్రభువ, మా నిమిత్తమై లోకానికి వచ్చి సెలవులో మరణించి మా సమస్త పాప భారాన్ని భరించి శాపగాపిగా వేయాడు మాకు రావలసిన రక్షణ నిరీక్షణ నీ మరణము ద్వారా నీ పునరుద్ధానము ద్వారా మాకు అనుగ్రహించిన ప్రభువ, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను చేసిన బలియాగము ద్వారా తండ్రికి అంగీకార యోగ్యమైన బలివారాన్ని పరిశుద్ధాత్మని కుమరింపు మాపై ఉంచి దాని ద్వారా నీ వాక్యంలో నీ లోతైన విషయాలు నేర్చుకుంటూ మమ్మల్ని నడిపిస్తూ ఉంటున్న ప్రభువ, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నేటి వరకు ప్రాణ పాత్ర లెక్కలు నేను సాయంకాలం నీ సన్నిధి వాక్యం మాగించిన ప్రభువ, నేను స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. చదివిన వాక్య భాగంలో లోతైన విషయాలు నేర్పుదారా మాకు బోధపరిచి బయటపరిచి వచ్చిన ప్రతి ఆత్మకు మేలు కలిగించి నీవే మైన పొందమని సమస్త వ్రతాలను నీ చేతిలో ఉంచుకొని మమ్మల్ని నడిపించమని మా ప్రభువులు రక్షపడిన యేసు క్రీస్తు పేరున వేడుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. 9వ రోజు వచ్చిన ఈరోజు ఫిలడెల్ఫియా అంటే మరి 7 సంఘాల్లో చాలా ముఖ్యమైన సంఘము అయినా కూడా కొద్ది మంటలు రాసిన ఈ సంఘము చాలా విలువైన సంఘము. దేవునికి దగ్గరలో ఉన్నది, దేవునితో కలిసి నడిచే సంఘము, దేవునికి మరి మాదిరికరమైన సంఘం, దేవుని మహిమపరిచిన సంఘం, దేవుని కొరకు ఓర్పు కలిగిన సంఘం, ఆయన వాక్యాన్ని గైకొన్న సంఘం ఫిలడెల్ఫియా అనేది మనం చూస్తాము. ఫిలడెల్ఫియా అది ఇప్పుడు ఉందో అక్కడ ఇప్పటికే ఫిలడెల్ఫియా అనే ఊరు ఉంది, పట్టణం ఉంది, దానికి ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. కానీ అయితే ఎక్కువ శిథిలాలు అన్ని స్తంభాలుగా మిగిలిపోయాయి. దాంట్లో ఇక్కడ సెయింట్ సీన్ సెక్షన్, ఇది యోహాను సంఘం, యోహాను గారి కోసం ఒక పెద్ద సంఘాన్ని కట్టుకున్నారు వాళ్ళు. అయితే ఆ సంఘం ఈ విధంగా శిథిలావస్థలో ఉండిపోయింది. ఆ ఫిలడెల్ఫియాలో ఇప్పుడు దాదాపు 1000 మంది పైన క్రైస్తవులు ఉన్నారు, నిజమైన విశ్వాసులుగా ఉన్నారు అనే చరిత్ర ఆధారాలు మనం చూస్తాం. అది ఎక్కడ వాళ్ళు ఉన్న దేశము ముస్లిం దేశము టర్కీ దేశంలో నిజమైన క్రైస్తవులుగా 1000 మంది ప్రభు కోసం జీవిస్తూ ఉన్నారు అని అంటే ఎంత గొప్ప సాక్ష్యం అని మనం ఆ ఫిలడెల్ఫియా గురించి చెప్పుకోవచ్చు. ఫిలడెల్ఫియా అనేది వాట్ ఈస్ జోగ్రఫికలీ అంటే భౌగోళికంగా అది ఎక్కడ ఉంది, దేనికి సంబంధించింది అనేది మనం చూస్తే ఇట్ ఈస్ సిటీ ఆఫ్ లీడియా. లీడియా లూడియా అని మాట తెలుగులో రాస్తారు. ఆ లూడియా అనే ప్రాంతానికి సంబంధించిన ఒక పట్టణం, అది 27 మైళ్ళు ఆగ్నేయ దిక్కులో సాద్దిష్ పట్టణానికి ఉంది. అది ఎక్కడ ఉందంటే కొండ మీద ఉంది, మౌంట్ కమ్లెస్ అని దాని పేరు. అంతేకాకుండా
ఎమ్స్ అనే క్లెయిమ్స్ లో రాజధానిలో అది ఉంటుంది. ఈనాడు ఆ పట్టణాన్ని ఫిలడెల్ఫియా అని పిలువురు కానీ ఎలా పెట్టారు అని అంటారు. అంటే ఎలా అంటే వాళ్ళ దేవుడి పేరుతో ఆ పట్టణాన్ని పిలుస్తారు, తనకి దర్శిస్తారు. చరిత్ర ఆధారంగా మనం చూస్తే ఇంకా ఈ పట్టణం కొన్ని ప్రాంతం అన్ని కొండల మయమనక ఎప్పుడు భూకంపాలు జరిగే పట్టణం అనేది. అందుకు ఆ పట్టణ వాసులు అంతా ఒక చిన్న అట్టపెట్టెల ముక్కలు గుడారాలు నివసించే వాళ్ళు. నేను చిన్నప్పుడు కూడా చదువుకుండేవాళ్ళను. జపాన్ జపాన్ అనేది ఎప్పుడు భూకంపాలు జరుగుతూ ఉంటాయి, అందుకని వాళ్ళు అట్ట ముక్కలతో చేసిన ఇళ్ళు ఉండేవాళ్ళు జపనీస్ జపాన్ వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రపంచంలో చాలా విలువైన ఇళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ ఇల్లు ఎన్నెంతస్తులు ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పడదు ఎంత భూకంపం వచ్చినా. ఎందుకు అని అంటే భూకంపం వచ్చినా కూడా ఇళ్ళను ఊపేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ ఫౌండేషన్స్ అంత బ్రహ్మాండంగా కట్టారు. అయితే స్ప్రింగ్ మాదిరి అట్లా అట్లా ఊపేసి వెళ్ళిపోతున్నారు. బిల్డింగ్ మాత్రం ఏమి కాదు, కానీ సునామీ వచ్చి ప్రతిసారి ఎంత కొట్టుకొని నాశనం అయ్యారు. కనుక ఈ పట్టణం కూడా ఎప్పుడు భూకంపాలు కలుగుతూ ఉన్నాయి కనుక ఆ భూకంపాల దెబ్బకు అక్కడ ఉన్న ప్రజలంతా ఎప్పుడు భయపడుతూ ఉండేవారు. భూకంపాలు ఎప్పుడు జరుగుతున్నాయి కనుక వాళ్ళు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు అయితే ఆ పట్టణం ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, పేరు ఫిలడెల్ఫియా అనేది ఎందుకు పెట్టారు అనేది మనం నేర్చుకుంటే అది ఇంట్రెస్టింగ్ ఎవరు ఉంటుందండి. అది కట్టిన వాడు అటాలస్ అనే ఒక చక్రవర్తి. వాడి పేరు అటాలస్ ఫిలడెల్ఫస్ అన్నదే కానీ అయితే వాని పేరులో పెట్టిన పట్టణం కాదు ఇది. అతనికి అతనికంటే ముందు అతని తమ్ముడు ఒకరు ఉండే వాళ్ళన్న ఉండేవాడు. వాళ్ళన్నో చనిపోయిన తర్వాత వాళ్ళన్న ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటుండేవాడు ఇతను. వాళ్ళన్న పేరులో ఈ ఫిలడెల్ఫియా అనే పేరు పెట్టి కట్టారు. ఫిలడెల్ఫియా అంటే సహోదర ప్రేమ, అంటే వాళ్ళన్న మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఆ పట్టణం పేరు ఫిలడెల్ఫియా అని రాశారు. నా సహోదరు మీద ప్రేమ అనేది ఫిలడెల్ఫియా అనే పదంలో చూపెట్టుకోవాలి. అమెరికా ఫిలడెల్ఫియా అనేది చాలా పెద్ద పట్టణం. ఎందుకు పెట్టుకున్నారు ఈ పేరు అని అంటే క్రైస్తవుడు కనుక ఆ పట్టణాన్ని పేరు పెట్టుకున్నారు. కనుక ఆ ఫిలడెల్ఫియా కట్టిన అటాలస్ కట్టిన తర్వాత అది ముందు అంతకుముందు వేరే పట్టణంగా ఉండేది. క్రీస్తు శకము 17వ శతాబ్దంలో 17వ సంవత్సరం అంటే క్రీస్తు శకం 17 యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే, అంటే ఆయన జన్మించిన తర్వాత 17 సంవత్సరాలప్పుడు ఆ పట్టణం ధ్వంసమైన వాళ్ళకి పూర్తిగా భూకంపం వచ్చి ఏమి లేకుండా ఆ టైంలో ఈ అటాలస్ అనే వ్యక్తి ఆ పట్టణాన్ని కట్టించి దానికి ఫిలడెల్ఫియా అనే పేరు పెట్టారు. సో ఇట్ ఈస్ రీబిల్ట్ సూన్ ఆఫ్టర్ డెత్ క్వేక్ ఆఫ్ 1817. కనుక అది చాలా మోడర్న్ సిటీ అని చెప్పుకోవచ్చు. మనం చదివిన 7 పట్టణాలు ముందు చదివిన 6 5 పట్టణాలలో ఇది ఒక్కటే చాలా మోడర్న్ సిటీ. అవన్నీ కూడా చాలా కాలం నుంచి ఉన్న పట్టణాలు ఉన్నాయి. అయితే ఇది మాత్రమే 1817 నుంచే కొత్త పట్టణంగా ఫిలడెల్ఫియా ఉంది అని మనం చూస్తాం. ఇప్పుడు ఆ పట్టణం రిమైన్స్ ఆఫ్ వాల్స్ టెంపుల్స్ అండ్ బిల్డింగ్స్ ఎగ్జిస్ట్ నౌ. ఈనాడు ఆ ముఖ్యమైన పట్టణం అంతా నాశనమైపోయింది, కానీ దాని శిథిలాలు ఉన్నాయి. అదే దాని ప్రక్కలో అదే ఫిలడెల్ఫియా అనే పట్టణం వాళ్ళు పిలిచేది ఎల్ల సహర్లో ఆ పట్టణం వాళ్ళు తిరిగి చూస్తారు. మనం అక్కడ క్రైస్తవులు ఉన్నారు. ఇక్కడ మరి క్రైస్తత్వం ఎలా వచ్చిందో మనకు చరిత్రలో బైబిల్లో లేదు, కానీ మేబీ డ్యూ టు పౌలు సేవ ద్వారానే ఇక్కడ కూడా సంఘము ఆరంభించబడి ఉండొచ్చు అని మనం చూస్తాం. ఈ దీనిలో ముఖ్యంగా నేను తెలుగులోనే అంత రాస్తామనుకున్నాను, సమయం కాలేదు కనుక ఒక్క సెంటెన్స్ మాత్రం రాశాను. ఇటు చూస్తే
అంటే ఎందుకు రాశాను అనే దానికి కారణం వల్లే. ఇఫ్ యూ రీడ్ ది ఇంగ్లీష్ వర్డ్స్ యూ రీడ్ ది తెలుగు వర్డ్స్ కొన్నిసార్లు నేను చెప్తే కొంతమంది కోపం వస్తారు అంటే తెలుగులో వేరుగా ఉంది అంటే ఎందుకని చెప్తారు మీరు తెలుగు బైబిల్ తప్పు అని చెప్తారు. తప్పు మేము చెప్పడం లేదు, దేర్ ఈస్ డిఫరెన్స్ ఎందుకు అని అంటే మెయిన్ బికాస్ ఆఫ్ తెలుగు గ్రామర్. తెలుగు సెంటెన్స్ ఫార్మేషన్ వేరుగా ఉంటుంది, గ్రీక్ సెంటెన్స్ ఫార్మేషన్ వేరుగా ఉంటుంది, ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ వేరుగా ఉంటాయి. కనుక ఈ మూడు భాషలు అర్థమైతేనే స్వచ్ఛమైన వాక్యం అర్థం అవుతుంది. ఒట్టి తెలుగు పక్కన హూలంటే అర్థం కాదు మనకు తెలుగు భాష బైబిల్. ఇక్కడ మనం ఏంటంటే ఈ దట్ ఈస్ హోలీ, ఈ దట్ ఈస్ ట్రూ, ఈ దట్ హ్యాస్ ద కీస్ ఆఫ్ డేవిడ్. అది మొదటి సెంటెన్స్. మనదని ఏమంది కీ ఆఫ్ డేవిడ్ అనేది మొదట రాశారు, కానీ మొదటిది ఆయన ఆయన సత్యస్వరూపి. తెలుగులో చూడండి, సత్యస్వరూపి అన్నాడు. సత్యస్వరూపి అన్నమాట ఆయన రూపమే సత్యము, అంటే సత్యముగా ఉన్నాడు అని కాదు. ఆయన రాజారాజారు రాస్తూ ఏమి వేస్తారంటే బంగారముగా ఉన్నది అని కాదు, బంగారమే ఉంది. అంటే అర్థమేంటి, అది బంగారం మాదిరి ఉంది. ఇప్పుడు మనం చూస్తే కొంతమంది చైన్లు తయారు చేస్తారు, డూప్లికేట్ చైన్స్. ఒకసారి నేను బంగారు వస్తువులు చేసేవాళ్ళకి పోతే ఇంట్లో ఉంది ఆ చైన్ ఎవరో ఇస్తే పిల్లవాడు దాన్ని నిప్పుడు ఏం చేస్తానికి నల్లగా అంటారు. మనం మళ్ళీ కోపం వచ్చేసింది ఏంద్రా అంత బంగారం వేసి నల్లగా మార్చేసావంటే బంగారంగా సార్ అన్నాడు వర్క్ గారు. ఏంటి అంటే వెయిటెన్సి అన్నాడు. కాసేపు చూస్తే అది అల్యూమినియం, అంత అల్యూమినియం అది వేరే ఏం కాదు. అల్యూమినియంకు వాళ్ళు ఏం చేశారంటే గోల్డ్ను ఒక సొల్యూషన్లో పెట్టి ఇది పెడతారండి, మన బ్యాటరీ ఉంటుంది కదా ఇంటర్ బ్యాటరీ పెడతారు, పెడితే గోల్డ్ సమ్మని దాని మీద అల్యూమినియం మీద కోటింగ్ అవుతుంది, అది బంగారంగా ఉంటుంది. అది మాత్రం బంగారము కాదు, అంతలో చైన్ బంగారం ఉన్నారంటే అమ్మో చాలా రేట్ అవుతుంది. ఎవరుకుంటారు అది బంగారంగా ఉంది, అది బంగారం కాదని. అయితే ఇక మనం చూస్తే ఈ హోలీ అని అంటే ఆయన సత్యస్వరూపి, సత్యరూపం కొద్దిగా ఉంది కాదు ఆయన రూపమే సత్యం. పిల్లలు ఆయన అన్నాడు ఆయనతో మాట్లాడేటప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తామంటే ఏమన్నాడు యోహాను సువార్తలో, మరి మీరు మీకు రాజ్యం ఉందా మీరు రాజ్యం అంటే అవును నేను రాజమే అన్నాడు. అయితే నా రాజ్యం ఏలోకు సంబంధమైంది కాదు అని, నేను సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఆయన సత్యమై ఉన్నాడు కనుక సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాడు. మనం సత్యమై ఉంటే మనం సత్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తాం, మనలో సత్యం లేకపోతే సత్యం మనము సత్యం చెప్పలేము. కనుక ఆయన సత్యస్వరూపి అనేది మొదటి మాట. హోలీ వన్ అని అంటే కాంట్రాస్ట్ ఎంపరర్ వచ్చు. ఎందుకు ఆయన అన్నాడు నేను పరిశుద్ధము అని, ప్రతి సంఘానికి ప్రభువు వాడిన ప్రతి మాట ఆనాడు లోకల్గా వారు అర్థం చేసుకోవడానికి వాడాడు. అంటే లోకల్గా అనేకులను వాళ్ళు పూజిస్తూ ఉన్నారు దేవుళ్ళు అని, అంటే ఎంపరర్ వర్షు ఒక ఎంపరర్ను అంటే ఆనాడు మన చక్రవర్తులు దేవుడు అని పూజేసేవాళ్ళు. వాడు స్వచ్ఛమైన తల్లి వారు నేను సత్య స్వరూపిణి, వాడు మోసగాడు నేను అటువంటి వాడిని కాదు, నేను సత్య స్వరూపిణి అని పేరు నా సంఘానికి ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక ఇట్ ఈస్ ఇన్ కాంట్రాస్ట్ టు ఎంపరర్ వర్షిప్. అండ్ దెన్ నెక్స్ట్ ఏమంటాడు, నేను ట్రూ వన్ అన్నాడు రెండో మాటలో. సత్య స్వరూపి అంతేకాదు నేను పరిశుద్ధులను అంటే ఇట్ ఈస్ ట్రూ అన్నాడు. పరిశుద్ధుడు అంటే ఇంగ్లీష్లో ఏమన్నాడు ట్రూ అన్నాడు. పరిశుద్ధుడు అంటే హోలీ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు పరిశుద్ధుడు అని అంటే తెలుగులో ఏమన్నాడు సత్య స్వరూపి అన్నాడు.
Is it true? Ante nenu nijamaina vanni ante evaraina manam kontha mandi vesha vesukoni vastarandi vesha vesthe asalu evaru bible lo manam chustam yakobu ayin daggariki vachadu emi vesha vesukoni vachadu devulu vesha vesham vesha vesukoni vachadu ఓ నమ్ముతూ వస్తాడు అమ్మ నా ఇంటికి వెళ్తే నన్ను పట్టుకుంటాడు నాకు ఆశీర్వాదం కాదు శాపం వస్తుంది రే నేను నా తెలుసురా అని నేను చెప్పి వింటుండ్రా అని చెప్పేసి వాళ్ళమ్మ చేసిన భోజనం వేసాడిన భోజనం కాదు వాళ్ళమ్మ ఇంట్లో సిద్ధం చేసిన భోజనం తీసుకున్నాడు పైన వాళ్ళన్న వాళ్ళన్న తీసి ఆ గొడవ భోజనం పైన కప్పుకున్నాడు అక్కడికి వెళ్ళి ఆ తలుపు దగ్గర నిలబడ్డాడు ఆయన నేను భోజనం తీసుకొచ్చాను వేసి తిని నన్ను ఆశీర్వదించు అన్నాడు నువ్వు ఎప్పటిలో ఉన్నాడు ఎందుకన్నాను స్వరం మార్చం చేస్తాడు వాళ్ళని చెప్పలేదు రే నీ అన్నయ్య మాత్రం మాట్లాడాలా అని చెప్పలేదు మిమిక్రీ అని తెలియలేదు పాపం పైనా నాకు మాటలు అర్థమయ్యలేదు ఏమన్నాడు నేనేనా అన్నాడు ఎవరు ఏమంటే నేను వేసాము నువ్వు అన్నాడు తీసుకుంటే అన్నాడు అంటే ఇక్కడ కొద్దిగా మింగేశాడు వాడు ఆయన ఏంటి ఏంటంటే స్వామి ఈడుగా ఉంది ఈడు వేసాడంటున్నాడే కానీ చూద్దాం అన్నాడు దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన చేసింది ఏంటి దాన్ని పైన మేనేజర్ చూశాడు చూసిన తర్వాత బాడీ ఏమో చేతి ఏషమో అని ఉంది స్వరమేమో యాకోడు అప్పుడన్నా తప్పు నాయన నేను మోసగానే అయ్యాను మోసం చేయడానికి వచ్చాను పొరపాటు ఏంటైనా ఆఫీసులు ఆశీర్వదించంటే బాగుండేదండి లేదు నాన్న యజమాని అన్నట్టు ఉన్నాడు అంటే ఆదాయం బుద్ధి ఎక్కడికి వస్తుందండి అది అట్లా మనం చూస్తే మిమిక్రీ ఆనాడు ఉన్న వాళ్ళంతా నిజమైన వాళ్ళు కాదు అందుకే దేవుడు ఆశీర్వదించమంటే ఏ సిస్టమ్కి పోయితే ఆశీర్వదించాడు అయితే దేవుడు ఆశీర్వదించాలంటే మీరు ఎవరు అని అడిగాడు అన్నాడే రాత్రి నరుగుతూ పోరాడిన తర్వాత పొద్దున్నే దేవుడు అడిగాడు అయ్య బాబు నీ పేరేంటి అన్నాడు నా పేరు యాకోబు అన్నాడు వేసా అన్నాడు అనలేదండి ఇప్పుడు ఏమన్నాడు యాకోబు అన్నాడు అంటే అర్థం మోసగాన్ని అన్నాడు అప్పుడు దేవుడు ఆశీర్వదించాడు నుంచి నీ పేరు మోసగాడు కాదు నేను తీసేశాను మోసగాని గారు ఉండకుండా రాజుగా చేసేసాను మనల్ని కూడా ప్రభు దగ్గరికి వస్తే రాజుగా చేస్తాడు రాజులైన యాజక కుంపుకి ఎట్లా చేస్తాడు ఆయన కృప దేవుడు మోసగాన్ని ఒక చెప్పేసి పేరు అడిగి ఏం చెప్పాడు నువ్వు ఇక్కడ నుంచి యాకోబు కాదు నువ్వు ఇస్రాయేలే ఇస్రాయేల్ అంటే దేవుని పేరు పెట్టాడంట అక్కడ అతని తోక ఇస్రాయేల్ ఏల్ అంటే దేవుని పేరు దేవుని పేరు యాకోబుకు తగిలించాడు మనం కూడా పాపులమైన మనల్ని క్రిస్టి అని అన్నాడు క్రిస్టి ఏమంటే క్రీస్తు పేరు మనం తగిలించాడు వేరే వాళ్ళ పేరు కాదు అది ప్రభు చేసి కనుక ఈజ్ ట్రూ మ్యాన్ ఆయన నిజమైన వాడు మోసగాడు కాదు పూర్వకంలో ఉండే వాళ్ళంతా మోసగాడు అనేది మనం చూస్తాము ఆ తర్వాత అదే ఇంగ్లీష్లో మనం చూస్తే ట్రూ అనే మాటకు రియల్ జేనియన్ ఐడి అనేది మనం చూస్తాము కనుక దాని గురించి మనం చూస్తే 19వ అధ్యాయం 11వ వచనంలో దైవ గ్రంథంలో 19వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఏమంటారంటే మరియు పరలోకం తెలియబడి ఉండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుడు ఒకటి కనబడేను దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు ఈ రెండు బిరుదులు అక్కడ చూస్తున్నాను ఆయన నమ్మకమైన వాడు తిమోతి పత్రికలో పౌలు రాస్తాడు మనము నమ్మదగినవారమైనను ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మకమైన వాడు కనుక ఆయన నమ్మడానికి అర్హుడు అన్నమాట పౌలు తెలియజేస్తాడు ఇక్కడ ఆయన నమ్మకమైన వాడు సత్యవంతుడు